చూడండి, ముద్రగడ పద్మనాభం గారు, పేదలకు అన్నం పెట్టే దేవుడు సీఎం జగన్ గారు, ముద్రగడ పద్మనాభం. అసలు ఏమనలాయన అసలు ఇంకా ముద్రగడ పద్మనాభం, ముద్రగడ పద్మనాభం గారిని అసలు ఏమనాలి కూడా మాకు అర్థం కావట్లా. నిన్నమోహన్ నడదాక కూడా మీరు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నారు, కాపులకు రాజ్యాధికారం కావాలి, కాపు జాతికి న్యాయం జరగాలి, కాపులు అంతా కూడా వెనకబడిపోయి ఉన్నారు, కాపులు కాపు వ్యక్తే ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి దేవుడు, జగన్మోహన్ రెడ్డి వీరుడు, అసలు జగన్మోహన్ రెడ్డి దేవుడు ఆ స్థాయి వ్యక్తి అయినా ఆయనకి ఎంత క్రెడిబిలిటీ ఉండేది మొన్నటిదాకా? ఉండేది కదా. మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు అనుకుంటున్నారో, అసలు నేను కాపుల వల్ల నేను పైకి రాలేదు, కాపులు నాకు రాజకీయంగా ఎలాంటి సహకారాలు అందించలేదు, కాపులు ఇప్పుడు వెనకత్త లేరు అని చెప్పేసి అని అంటాడు. చాలాసార్లు ఎమ్మెల్యే అయ్యాడు, తెలుగుదేశం ప్రభుత్వంలో మినిస్టర్ కూడా చేశాడు. చేశాడు. నేను నాకెవరు తోలు లేడు అంటున్నాడు కదా, కాపుల వెనకత్తలు రాలేదు, అసలు కాపులకి నాకు సంబంధం లేదు అంటే కాపులందరినీ గప్ప కొద్దిగా అమ్మేద్దామని చూశాడు జగన్. చూశాడు. లేదు లేదు లేదు, మనోడు ప్లాన్ ఏంటంటే అసలు ఫస్ట్ ఒక ప్రకటన చేశాడు, అందరికీ నమస్కారం అండి, నేను పలానా తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోని వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాలని చెప్పేసి నిర్ణయించుకున్నానండి, కావున కార్యకర్తలందరూ తరలి రావాలని చెప్పేసి ఒక లేఖ ఒకటి రిలీజ్ చేశాడు. ఆ లేఖలో కింద ఒక చిన్న మెన్షన్ చేశాడు ఏంటంటే, ఎవరు టిఫిన్లు ఎవరు భోజనాలు వాళ్ళే తెచ్చుకోవాలి, ఆ ఉప్మాలు ఎవడు ఉప్మా ఆడే తెచ్చుకోవాలని చెప్పేసి అందరూ మెన్షన్ చేశాడు. మనోడు ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే, నేను ప్రకటించగానే ఇంకేముందో నా కొంప దగ్గరికి వేలాది మంది తరలొచ్చేస్తారు, వేలాది మంది తరలొచ్చేస్తారు మా ఇంటి ముందుకి, అవి బాబా మన వాళ్ళందరికీ భోజనాలు ఉప్మాలు మనం పెట్టలేము, వాళ్ళని పెట్టుకోమందాం అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి ఓ లేక ఒకటి వేసేసాడు, ఓ గుడ్ లెక్కలు వేసేసాడు రాత్రి. లక్షల్లో వచ్చేస్తారు జనం, ఇంకేముందో మన వీరత్వం మన మగతనం అక్కడ సీబి చేయొచ్చు, సీబి చేసి ఏదో ఒకటి ప్రభుత్వంలో పదవో ఇంకోటో ఇంకోటి అడిగేయచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాడు. అయితే రెండు రోజులు చూశాడు, ఒకడు కూడా గుమ్మం దొక్కలా, ఒకడు కూడా గుమ్మం దొక్కలేదు, ముద్రగడ పద్మనాభం గుమ్మం దొక్కలా, 10 మంది కూడా రాలా. తర్వాత మళ్ళీ ఇంకో లేఖ రిలీజ్ చేశాడు, అదేంటంటే లేదండి అక్కడ నించోడానికి ఖాళీ ఉండదు అన్నారండి, మిమ్మల్ని ఎవరినో కూడా రావద్దు అన్నారండి, మీరు ఎవరో రామాకండి, నేను ఒక్కనే ఎక్కగల్లా వెళ్ళిపోయి జాయిన్ అయిపోతానని చెప్పేసి మళ్ళీ ఒక లేఖ రిలీజ్ చేశాడు. జనరల్గా ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీలో చేరేటప్పుడు ఏకాగ్గా ఒక్కడే ఎప్పుడు వెళ్తావు, అవునా? ఖచ్చితంగా వెళ్తారు, ర్యాలీతో వెళ్తారో, తన బలగం కూడా తీసుకొని వెళ్తారో, తన బలం ఏంటో నాయకుడికి చూపించే ప్రయత్నం చేస్తారో, ఖచ్చితంగా చేస్తారు. ఒక్కడే వెళ్ళిపోడు, ఒక్కడే వెళ్ళాల్సిన కర్మ లేదు. మళ్ళీ ఏమంది, మళ్ళీ సీఎం ఆఫీస్లో ఖాళీ లేదన్నారండి, మమ్మల్ని ఆఫీస్కు ఒక్కనే రమ్మన్నారండి, వాళ్ళు రమ్మంటారా? ఏ నాయకుడికైనా కానీ ఆ మాట చెప్తారా, నువ్వు ఒక్కడే రాయా, నువ్వు ఒక్కడ వచ్చి కండు వేపించుకొని చెప్పని అంటారా? ఒక పార్టీ నాయకుడు, ఒక నాయకుడు పార్టీలో చేయాలంటే ఏమనుకుంటున్నారు? కొన్ని వందల మందిని పార్టీలో చేర్చుకోవడం ఆ నాయకుడితో పాటు. ఇప్పుడు కేడర్ బలం ఉండాలిగా నాయకుడు అంటే, ప్రజాబలం ఉన్నవాడే కదా నాయకుడు, మరి ఒకడే నాయకుడు అంటే ఒకడే కాదు కదా, ఒకడ వాళ్ళు ఏం కాదు కదా, ఆ కింద కేడర్ ఉంటుంది, నా కార్యకర్తలు ఉంటారు, బెడ్స్ కొట్టేసింది, సరే అయిపోయింది పోను, అప్పటికైనా సైలెంట్గా ఉండొచ్చు కదా. మళ్ళీ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి పేదలకు అన్నం పెట్టింది దేవుడిని జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అధికారులకు కూర్చోబెట్టేద్దామండి, ఇది మళ్ళీ 30 ఏళ్ళు, మళ్ళీ 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టేస్తాడంట. ఈయన కూర్చుంటే లేకలేడు, లేచుంటే లేస్తే కూర్చోలేడు, కూర్చోలేడు. అది పక్కన పెట్టండి, ఏంది ఇద్దరు అంటున్నా. ఇప్పుడు పేదల తెలుగుదేశం ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ ఉందండి, పేదలందరూ కూడా 5 రూపాయలకే భోజనం చేసుకోరు. వచ్చిన తర్వాత 5 రూపాయలకి అన్నం పెడుతున్నారా పేదలకి? ఇప్పుడు ఆడు కడుపు నుండి అన్నం తినేస్తే మనకి బంజ్ ఎలా చేస్తాడో, మన కార్యక్రమాలకు ఎలా వస్తాడో, మన సభలకు ఎలా వస్తాడని చెప్పేసి పేదోడు నోటి దగ్గర కూడి లాగేశాడు. 5 రూపాయలు అన్నా క్యాంటీన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని పూర్తిగా మూసేశాడు. మరి ఏ విధంగా పేదోడికి అన్నం పెట్టాడే జగన్మోహన్ రెడ్డి? మేము ముద్రగడ పద్మనాభం గారు, ఏ రోజైనా కానీ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మీకు రాజకీయంగా ఎన్నో ఉండొచ్చు, పేదవాడు భోజనం చేస్తున్నాడు 5 రూపాయలకి, ఎంతోమంది బతుకుతున్నారు అలాగా, దాన్ని ఎందుకండి ఆపేసుకోవడం అని చెప్పేసి ఏ రోజైనా ప్రశ్నించాడండి? అలాంటివి అడగడు. మన మొఖాన ప్లేట్ ఉప్మా పావు కిలో జీడిపప్పు బద్దలు పడేస్తే బంద్ చేస్తాడంటే దేవుడు దెయ్యం అని చెప్పేసి అని